డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓడినప్పటికీ టీమిండియా బలమైన జట్టేనని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నాడు. ఒక్క మ్యాచ్ ఫలితంతో జట్టు స్థాయిని అంచనా వెయ్యకూడదు అన్నాడు. ఇండియా టుడేతో మాట్లాడిన కేన్ విలియమ్సన్ టీమిండియాని కొనియాడాడు. ఫైనల్ మ్యాచ్ ఒకటే ఉండడం ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది, కానీ టీమిండియా ఎంత బలమైందో చెప్పడానికి ఆ ఒక్క మ్యాచ్ సరిపోదు అన్నాడు. స్పోర్ట్స్లో టోర్నమెంట్లు, ఫైనల్స్ సహజం. ఆసక్తిని పెంచడం కోసం ఆ పద్ధతి ఉంటుంది. కానీ ఒక్క మ్యాచ్ ఫలితంతో జట్టు స్థాయిని జడ్జ్ చేయలేం. భారత్ ఎంత బలమైన జట్టు అందరికీ తెలుసు. ఫైనల్లో మేము గెలిచినందుకు సంతోషంగా ఉన్నాం. అయితే టీమిండియా క్వాలిటీ మాత్రం అలాగే ఉంది, పైగా బలమైన జట్టుగా ఎదుగుతూనే ఉంది. నా దృష్టిలో భారత ప్లేయర్లు క్రికెట్కి బ్రాండ్ అంబాసిడర్స్. అలాంటి జట్టుపై విజయం సాధించడం మాకు గర్వంగా ఉంది. వాళ్లకున్న పేస్ బౌలింగ్ ప్రపంచంలోనే అత్యుత్తమమైంది. అలాగే స్పిన్ బౌలర్లు కూడా అత్యద్భుతంగా బంతులేస్తారు. ఇక బ్యాటింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. బ్యాకప్ ఆటగాళ్ళని కూడా అద్భుతంగా తయారు చేసుకున్నారని కేన్ విలియమ్సన్ చెప్పుకొచ్చాడు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ ఆఖరి రోజు ఆటలో కోహ్లీ, పుజారా వికెట్లు త్వరగా సాధించడం తమకు కలిసొచ్చిందని విలియమ్సన్ చెప్పుకొచ్చాడు. చివరి రోజు ఫలితం అటూ ఇటూగా మూడు విధాలుగా ఉంటుందనుకున్నారు. సమయాభావ పరిస్థితుల నేపథ్యంలో డ్రాగా ముగుస్తుంది అని కూడా అంచనా వేశారు. కానీ రిజర్వ్ డే ఫలితం ఎలా అయినా ఉండొచ్చని మేము ముందే ఊహించాం. అయితే శక్తి మేరకు పోరాడాలి అని నిర్ణయించుకున్నాం. కాగా ఈ మ్యాచ్ ద్వారా పరిస్థితులు ఎలా మారుతాయో తెలిసొచ్చింది. ఆఖరి రోజు ఆటలో కోహ్లీ, పుజారా వికెట్లు త్వరగా సాధించడం మాకు కలిసొచ్చిందని విలియమ్సన్ పేర్కొన్నాడు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్లో 7 వికెట్లతో చెలరేగి విజయంలో కీలక పాత్ర పోషించిన కైల్ జెమ్మిసన్పై విలియమ్సన్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇరు జట్లలో ఉన్న తేడా అతనేనని, అటు బంతితో ఇటు బ్యాట్తో రాణించి విజయంలో కీలక పాత్ర పోషించాడని కొనియాడాడు.